ఇల్లు నిర్మించుట పెళ్లి చేయుట అంత సులభమైన పని కాదు అందుకని మన పెద్దలు ఊరికనే అనలేదు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడమని అన్నారు దీని అర్థం ఏమిటంటే సపోజ్ మీ బిడ్డని మంచి సంబంధం చూడకుండా ఏదో ఒక కుర్తిబడి ఎంక్వైరీ చేసుకోకుండా ఓ త్రాగుబోతుని అంటగట్టారనుకోండి ఒక ఇచ్చి లేదా ఓ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడిని లేదా దాగి ఉన్న సుఖవ్యాధి ఉన్నవానికి ఇచ్చారనుకోండి మీ బిడ్డ బ్రతుకు నాశనం అయిపోతుంది అలాగే ఇంటి ఇల్లు నిర్మించేటప్పుడు క్వాలిటీ క్వాంటిటీ విషయంలో రాజీపడిన లేదా డిజైన్ తప్పు ఆ ఇల్లు కూలిపోతుంది మంచి ఇంజనీర్ ని సంప్రదించి ప్లాన్ తీసుకోవాలి సర్వే చేయించుకోవాలి ఒక పది ఖర్చుని చూసుకోకూడదు ఆ డిజైన్ ప్రకారం ప్లాన్ ప్రకారము కట్టుకోవాలి అలాగే ఇంటికి వాస్తు కూడా అవసరము క్వాలిటీ క్వాంటిటీ విషయంలో రాజీ పడకూడదు మన బడ్జెట్ ని బట్టి మీ బడ్జెట్ ని బట్టి ప్లాన్ రూపొందించుకోవాలి మేస్త్రులు వర్కర్లు జస్ట్ పని చేయడం వరకే గాని వారికి ప్లాన్ డిజైన్ ఎస్టిమేషన్ సర్వే మార్కింగ్ వాస్తు వేరే వారికి తెలియదు కనుక వారి మీద ఆధారపడకూడదు ఈ అంశాన్ని అందరూ గుర్తు పెట్టుకుని ఇంజనీర్స్ ప్లాన్ ప్రకారం ఇల్లును నిర్మించుకోవాలి ఇల్లు నిర్మించుట పెళ్లి